అప్పుల కోసం జగన్ కొత్త కిక్కు లిక్కర్ పై ఆదాయం రెండు ముక్కలు రైతుల మహా పాదయాత్ర పై పోలీసుల ఆంక్షలు మద్దతుగా టీడీపీ నేతలు పాల్గొనకుండా హౌస్ అరెస్ట్ పిఆర్సీ పై ఏపీ ఉద్యోగ నేతలకు పరాభవం పడిగాపులు కాచినా పట్టించుకోని ప్రభుత్వం కుప్పంలో నారా లోకేష్ పర్యటన మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం ఇవాళ బీజేపీ రేపు టిఆర్ఎస్ ధర్నాలు రైతుల పేరుతో పోటాపోటి ఆందోళనలు ఆర్టీసీ ఛార్జీలు పెంచనున్న టిఎస్ సర్కార్ 15 నుంచి 25 రూపాయలు పెరిగే ఛాన్స్ ఏమీ తేల్చకుండానే ముగిసిన ఏపీ ఎగ్జిబిటర్ల భేటీ పెద్ద సినిమాల టికెట్ల పెంపుపై సీఎంతో మాట్లాడతానన్న మంత్రి ఆరోగ్య మంత్రిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన హరీష్ రావు అభినందించిన ఆరోగ్య శాఖ అధికారులు వానాకాలంలో పత్తి పంటను వేయండి రైతులకు మంత్రి నిరంజన్ రెడ్డి సూచన విశాఖ మన్యంలో లేటరైట్ మైనింగ్ తవ్వకాల్లో ఉల్లంఘన జరగలేదు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు అటవీ శాఖ నివేదిక మేడ్చల్లో భారీగా గంజాయి పట్టివేత కౌకూర్ దగ్గర బైక్పై తరలిస్తున్న 420 కేజీలు సీజ్ ఛత్ పూజలతో సందడిగా కాగజ్ నగర్ పట్టణం ఉదయం 4 గంటల నుంచే కోలనూల వద్ద పూజలు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో ఇవాళ కేంద్ర ఆరోగ్య మంత్రి భేటీ అర్హులందరికీ కోవిడ్ టీకా పూర్తి చేయడంపై చర్చ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో నేడు గవర్నర్ల సమావేశం హాజరు కానున్న ప్రధాని ఉపరాష్ట్రపతి అమిత్ షా మెగాస్టార్ హీరోగా భోలా శంకర్ సినిమా ముహూర్తపు షాట్ కొట్టిన దర్శకేంద్రుడు తిరుమలలో నేడు పుష్పయాగం శ్రీవారికి 8 టన్నుల పుష్పాల సమర్పణ బంగాళాఖాతంలో వాయుగుండం నేడు పుదుచ్చేరి వద్ద తీరం దాటే అవకాశం